ये बताओ किसी प्रेस द लॉर्ड आशीष एंड अभिज्ञा प्रेस द लॉर्ड सेलिना प्रेस द लॉर्ड चार्ल्स प्रेस द लॉर्ड ना ना आशीष एंड अभिज्ञा प्रेस द लॉर्ड प्रेस द लॉर्ड जॉन जेसन प्रेस द लॉर्ड मिनी अक्का ज्योति ग्रीष्मा ख्याति प्रेज लॉर्ड सन्नी सोनी प्रेज लॉर्ड निशिता निशिता प्रेज लॉर्ड शामन जर्मिया प्रेज लॉर्ड जोय रंजेशन प्रेज लॉर्ड आशीष अभिज्ञा चार्ल्स प्रेज लॉर्ड रोहिणी प्रेज लॉर्ड रूथ एंड जॉय प्रेज द लॉर्ड प्रिसिला प्रेज लॉर्ड कल्पना का प्रेज लॉर्ड कल्पना का ఓకే ప్రార్థన చార్జ్ చేసుకుందామా వెళ్ళిపోదామా ఇవాళ మీరు ఇక్కడ రండి వచ్చేయండి హైదరాబాద్ వచ్చేయండి హైదరాబాద్ నేను అక్కడికి వస్తాను ఓకే ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకుందాం సండే స్కూల్ అబ్బా ఆహా వెరీ గుడ్ సో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మీలో నుంచి ఒకళ్ళు ప్రార్థన నడిపించాలి ఎవరు ప్రార్థన చేస్తారు మన మధ్యలో ఉన్న ఖ్యాతి ఖ్యాతి దాకున్నాడంటిది ఖ్యాతి ప్రార్థన చేయవా ఖ్యాతి ప్లీజ్ ఖ్యాతి దాపోదు ఖ్యాతి ఓకే అందరు చేతి జోడించండి కళ్ళు మూసుకొని వీలైతే మోకరి ఖ్యాతి ప్రార్థనలోకి భవించండి ఖ్యాతి బాబు ప్రే చేసి ఏ ఆపద కలగకుండా సాయం చేయండి సండే స్కూల్లో బాగా వాక్యం చెప్పాలి యేసయ్య చిన్న ప్రజలు ఆలకించమని యేసులాల్లో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ చక్కగా చేసావు వెరీ గుడ్ నానా ఖ్యాతి గాడ్ బ్లెస్ యు ఓకే ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం యాక్షన్స్ లోకి వెళ్ళిపోవాలి అక్క ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అక్క సెలీనా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారంట వాళ్ళ కోసం ప్రేయర్ చేయమని కోరింది అక్క ఓకే పిల్లలు మరి సెలీనా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కొరకు కూడా మనం ప్రార్థన చేసేద్దాం మనం వచ్చేయండి వచ్చేయండి మీ చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి అందరు కూడా ఏకీభవించాలి ప్రార్థనలో చేసేసుకుందామా ప్రార్థన వెరీ గుడ్ పరిశుద్ర ప్రేమికల తండ్రి ప్రభా నీ అద్వితీయ నామానికి ఘననామానికి స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాదా నాయనా ప్రభా నీవు చూపుతున్న కృప కనికరము క్షేమము భద్రత ఆరోగ్యంకై మందనా చెల్లిస్తున్నాం అయినా అనేక దినములుగా నాయన ప్రభా సండే స్కూల్ పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్నారు తండ్రి అతి రీతిని బట్టి ప్రభా మతి యొక్క కార్యక్రమాన్ని బట్టి వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి నీ వాక్యము మేము నేర్చుకుంటకు తండ్రి అనేక బిడ్డలనైనా ప్రభా చేరి వచ్చి ఉంటున్నారు తండ్రి వారికి నైనా ప్రభా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు ఆత్మీయంలో తండ్రి ప్రభ ఇద్దరు దయచేయండి ఇంకొన్నైనా ప్రభ మలచమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కటి వారు నేర్చుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా తండ్రి ప్రభ ఏది పెట్టి కూడా తండ్రి వారు బాతి పెట్టకుండా వారు చక్కగా హృదయంలో వారు భద్రపరచుకొని నేను రాబో రోజుల్లో దాన్ని వాడుకుంటుకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ఈ రోజు జరగప్రభు కార్యక్రమం అంతా నేను ప్రభాని సహాయం దయచేయండి ప్రతి ఒక్క నెట్వర్క్ ప్రాబ్లమ్లు కానీ ఏదైనా ల్యాప్టాప్స్ కానీ అలాగే తండ్రి ట్యాబ్స్ కానీ ఫోన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రభ నీ చేసి సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభ నీ యొక్క సహాయం దయచేసి నడిపించండి ఏ విధమైన సాతానంద
అంధకార శక్తులు క్రియలు కానీ వాటిలో కూడా తండ్రి నీ కృపా సమృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి మనం ఆచరించుకుంటూ వారితోనైనా ప్రభా నీవు ఏదైతే మాట్లాడినే ఉంటున్నావు ఇవాళ తండ్రి వారి హృదయంలోనైనా ప్రభా నీ ఆ వాక్యాన్ని విద్ది నేను రూలంతగా పనిచేటకు నేను సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ నాయన ప్రభా ప్రార్థన అవసరం కోరుచున్న సెలీనా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు వ్యాక్సినేషన్ కోసం అని సిద్ధపడి ఉన్నారు తండ్రి ప్రభా. వారికి ఏవైతే ఆరోగ్య పరిస్థితులు ఏదైతే బలహీనతలున్నాయి తండ్రి సమస్తము కూడా యేసు నామంలో లయపరిచి తండ్రి ప్రభ ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటుండగా తండ్రి ప్రభ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా తండ్రి ప్రభ నీవే క్షేమం దయచేసి సంపూర్ణ ఆరోగ్యము విడుదల దయచేసి నీ యొక్క సమృద్ధిని అనుగ్రహించి కాపుదలను అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ రోజు కార్యక్రమం అంతగా నేను ప్రభ నీ సన్నిధి క్షేమము మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కట్టింగ్ చెప్పండి పిల్లలు. ఆమెన్ వినిపించిందా అందరికి ప్రేయర్? ఎస్ ఆమేన్. వెరీ గుడ్. సో వచ్చేయండి వచ్చేయండి వచ్చే యాక్షన్ సాంగ్ చేసేద్దాం. నిల్చోండి. సూపర్. పిల్లలు నేను ఇవాళ ఒక పాట ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఆ పాటలో నాకు ఎంతో ఇష్టమైనవి నా యేసయ్య నన్ను ప్రేమించి ఇలా చేశాడు. పిల్లలు ఏమేం చేశాడో ఈ పాట ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. అదే నిన్ను కూడా ప్రేమించి నీ కొరకు కూడా చేశాడని నేను అనుకుంటున్నాను. ఈ పాటలో చూసేద్దామా మరి ఏం చేశాడు ఏమేం చేశాడు ఎలా ప్రేమించాడు అనే విషయాన్ని కూడా చూసేద్దాం. వచ్చేయండి. పాటలో విన్నారు కదా ఏమేమి చేశారు చెప్పరా నా కోసం. నా కోసం చక్కని ఎర్రనైనా గులాబీ పువ్వులు
చెల్ల చెల్లని తెల్లగా ఉన్న మల్లె పువ్వులు, చక్కని వాసన వస్తున్నాయి పిల్లలు, అలాగే పసుపు పచ్చనైన ముద్దమంతి పువ్వులు, ఇంకా చాలా పువ్వులు, వెరైటీస్ ఆఫ్ పువ్వులు, అండ్ స్వీట్ గా ఉంటే సపోటా. అబ్బా ఎంత స్వీట్ గా ఉందో తెలుసా, చాలా స్వీట్ గా ఉంది పిల్లలు. సపోటానే కాదు, చాలా రకాలైన ఫ్రూట్స్, మ్యాంగో, యాపిల్, గ్రేప్స్, ఇవన్నీ నా కోసం చేశాడు. ఏసయ్య మరి మీకోసం ఏం చేశాడు చెప్తారా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మీకోసం ఏమేమి చేశారు చెప్తాను, నా కూడా తెలుసుకోవాలను. ఫ్లవర్స్, బటర్ఫ్లైస్, బటర్ఫ్లైస్ అన్ని ఉన్నాయి పిల్లలు, రంగు రంగులు, ఏ రంగులతో నిండిన రెయిన్బో కూడా. పవర్ పోయిందట. సరే పిల్లలు, సృష్టి క్రమం మీకు అందరికి గుర్తుందా? హలో హలో, పవన్ అక్క వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. ఓకే పిల్లలు, మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదామా? అక్క వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. సరేనా పిల్లలు, మీ ప్లేస్ లోకి మీరు వచ్చేసేయండి. కరెంట్ పోయింది అంటారు అక్క, ప్రైస్ తడక్క పావని అక్క. ఓకే పిల్లలు, మన హోంవర్క్ చెక్కి వెళ్ళిపోదామా? అందరూ ప్రిపేర్ అయిపోయారా, వచ్చేసారా, ప్రేయర్ చేసుకున్నారా, మరి వాక్యం చదువుకున్నారా? వెరీ గుడ్. ఓ రుత్ అండ్ జాయ్, బాగున్నారా? ఓకే, ఆహా ఇంకా రాలేదు కదా చాలా మంది. సరే ఓన్లీ ఈరోజు ఒక 10 మినిట్స్ లో కంప్లీట్ చేసుకుందాం పిల్లలు, సరేనా? ఓకే వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, మీ క్రియేటివిటీ బాగుంది. ఓకే నాన్న, పుట్టించెను మన మనము, ఆయన వారము మనము, ఆయన ప్రజలము. కీర్తనలు 103. ప్రైజ్ లార్డ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రైజ్ లార్డ్, చాలా నేను వచ్చావా నువ్వు, నిన్న గేమ్స్ లో ఉన్నావా నువ్వు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నాన్న, నిన్న గేమ్స్ లో ఉన్నావా? పావని అక్క ఉన్నాడా నిన్న? ఎక్కడికి వెళ్ళా, ఇద్దరు పోయావా? ఓకే ఓకే నాన్న, ఓకే బాగుంది నాన్న, వెరీ గుడ్, చక్కగా రాస్తావు, వెరీ గుడ్ నాన్న, ఎక్స్లెంట్ నాన్న. సమ్మరీ వర్స్ చేస్తాను అక్క, మనము ఆయన మన ఆయన మనలను పుట్టించెను,
ఆయన వారము మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము కీర్తనలు 100 ప్రైజ్ లార్డ్ నానా ఓకే గాడ్ బ్లెస్ యు నానా జేజే బ్రదర్ స్టెప్ నానా ఫాస్ట్ వెళ్ళిపోదాం మరి మీ ఇంట్లో వాళ్ళందరు గప్ చెప్పాలి ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ అందరికి లేదా ఓకే ఓకే చెప్తావా అయితే చెప్తారా అదే హోంవర్క్ రా అదే యాక్టివిటీ బాగుంది నానా Very good, very good, Nana. God bless you. Nice, Selena. Thanks a lot. Thanks a lot, Nana. Okay. Prabhu Kaka. Nana. Hungar Kaka. Very good. He made us. We belong to him. We are his people. But he made us. We belong to him. We are his people. Psalm 103. Very nice. Super good. Excellent, Nana. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord, Akka. ఆయన మన వారసులను ఆయన మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన ప్రజలము కీర్తనలు 103 వండర్ఫుల్ నానా బాగుంది ఆయన మనలను పుట్టించను మనము ఆయన వాళ్ళము మనము ఆయన ప్రజలము కీర్తనలు 103 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ నానా ఓకే ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము కీర్తనలు 103 Excellent, Nana. Very good. God bless you. Hi, Stacey. Praise the Lord. My voice dropped. I'm going to go. Praise the Lord, Nana. ఇంకేముంది అక్కడ అబ్బో చాలా బాగుంది నువ్వే నా అక్కడ ఉన్నది నువ్వే వెరీ గుడ్ చాలా బాగుంది సూపర్ గా ఉంది చెప్తావా Psalm
100 verse 3. Very good, very good. Excellent, Anna. Very good. God bless you. Very good. Ahladita, bonna, mommy bonna, ra? Bonna, akka. Edi ni homework edi mari? Akka discipline vastundi akka. Da. బొబ్బలే ఉన్నాయి. వెరీ గుడ్, బాగుంది. వండర్ఫుల్ అన్న. God bless you. Praise the Lord. Praise you, Annie. Praise the Lord. Homework. Very good. Homework. Bondi, Anna, chala baches. Bupa, yenna na yow. Very good. Bondi. Aya ne manalanu puttinchanu. Manamu ayana varamu. Manamu ayana prajalamu. Kirtanalu 103. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన ప్రజలము వారము, మనము ఆయన ప్రజలము. కీర్తనలు 103. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. నిన్న చక్కగా అర్థం. వెరీ గుడ్. ప్రేయర్ ఇల్లాడ అక్క. Praise the Lord, Nana, Sam, and Sylvia. Praise the Lord. Namaravar Saka. Very good. Very good. Namaravar Saka. Rajamandalo, me Sunday school kella puri nimma kariya an chetki narandi. Me Sunday school teacher me friends Rajamandalo. Sare Akka. Okay, Nana. Chapandi. Sam 103. It is who he murders, and we are his people, the sheep of his pasture. Sam 103. Praise God. Praise God, Nana. Very good, Nana. God bless you. Praise the Lord, Akka. Praise the Lord. Okkadanu unnave mari. Akka vere device lo undi, Akka. Okay, okay, Nana. ప్రేయర్ నోట్స్ అక్క. హోంవర్క్ అండ్ మెమరీ వర్స్ అక్క. అబ్బో భలే ఉంది, చాలా చాలా బాగా చేసావు. మెమరీ వర్స్ చెప్తానక్క. కీర్తనలు 100:3 యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు 100:3. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. దేవుడికి ప్రేయర్ ఉంది. ప్రేజ్ లార్డ్ అక్క. ప్రేజ్ లార్డ్ అక్క. ప్రేజ్ లార్డ్. ప్రేయర్ పాయింట్ అక్క. హోంవర్క్ అక్క. బాగుంది నాన్న, సూపర్. మెమరీ వర్స్ అక్క. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తాం అక్క. కీర్తనలు చెప్పండి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ రోజు మనకి ఒక సర్ప్రైజ్ ఉంది కదా, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం, సరేనా? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. అయ్యా ఇంకొక లెవెల్ ఆప్షన్స్ అయిపోతున్నారు. బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, సూపర్ నానా.
అక్కేంటో చూపిస్తుంది. ఓకే ఓకే బాగుంది. వెరీ నైస్, సూపర్, ఎక్సలెంట్ నాన్న. చెప్పండి నాన్న. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహం చేయండి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహం చేయండి, సన్నిధికి రండి, దేవుడు అని తెలుసుకోండి. ఆయన పుట్టించడం మనము, ఆయన వారము మనము, ఆయన ప్రజలము, ఆయన లేక బొర్రెలము, కృతజ్ఞతార్పణను చెల్లించుతూ ఆయన భూములు అనుగ్రహించండి, కీర్తన పాటలు ఆయన ఆవరణంలో అనుగ్రహించండి, ఆయన స్తుతించండి, ఆయన నామమును కనపరచండి. మిని అక్క, వీళ్ళిద్దరికి స్పెషల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలక్క. మిని అక్క వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్, చాలా చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. కలర్ఫుల్ గా చేశారు. And the sheep of his pasture, Psalms 103. Very good, Nana. Very good. God bless you, Nana. Praise the Lord, Akka. Praise the Lord. Bless you. Namli Vatsakka. Okay, okay. Namli Vatsakka. Chappan, Nana. మనం ఆయన మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు 103. ప్రజలడక్క. ప్రైజ్ లార్డ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. చెప్పండి. పుట్టించను మనము ఆయన ప్రజలము. కీర్తనలు 103. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అన్మ్యూట్ చేసుకో ఇష్టం. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ నాన్న. ప్రేయర్ నోట్స్ అక్క. హోంవర్క్ అక్క. చాలా చాలా బాగుంది అన్న, వెరీ నైస్, సూపర్ గా ఉంది. మెమరీ వర్స్ చెప్తానక్క. కీర్తనలు 100:3. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు 100:3. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా చాలా బాగా చెప్పారు, బాగా చేశారు. హలో జాయ్, లిలీ. అబ్బో భలే ఉంది, చాలా బాగుంది. వావ్, వండర్ఫుల్ నాన్న. అది ఎవరు లిల్లీ, నువ్వేనా? చాలా బాగుంది. ఆయన మనలను పుట్టించను, ఆయన మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. 103. మనము ఆయన ప్రజలము. కీర్తనలు 103. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, చాలా బాగుంది.
సన్నీ సన్నీ నీ దగ్గర కొంచెం ప్లేస్ ఉండిపోయింది, చెల్లి మాట వెళ్ళిపోతుందా? కొంచెం చెల్లికి కూడా ఇటువైపు తిరగమని చెల్లిని. ఓకే, చెల్లి బ్యాక్ అయిపోతుంది కనిపించి. బాగుంది. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలము. కీర్తనలు 100. వెరీ గుడ్. మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. కీర్తనలు 103. ప్రజల రక్షణ. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. నిన్న మీరు గేమ్ లో లేరు కదా, కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది. అయ్యో నానా, మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఛాన్స్ లో సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. Praise the Lord, Akka. Make a joyful noise unto the Lord, all ye lands. Serve him with gladness and come before his presence with the singing. Know ye that the Lord, he is God. It is he hath made us. We are not ourselves. We are his people and we are not ourselves. We are his people and the sheep of his pasture. Enter into his gates with thanksgiving and into his court with the praise. Be thankful unto him and bless his name and for he is good, his mercy is everlasting, and his truth endureth to all generations. Psalms chapter 100. Super nana, super super. God bless you. Need good special session. Mini akka. Okay. Okay. God bless you. Next. Praise the Lord, akka. Praise the Lord. Praise the Lord. Acknowledge that the Lord is God, he made us and we belong to him. We are his people. We are his flocks. Psalms 103. Praise the Lord, Akka. Praise the Lord, Akka. స్పెషల్ Psalms 100 verse 3. Know ye that the Lord he is God, it is he that hath made us, and not we ourselves. We are his people and the sheep of his pasture. Psalms 100 verse 3. Know ye that the Lord is God, it is he that hath made us, and not we ourselves. We are his people and his sheep of his pasture. Very good. Psalms 100 verse 3. Very good, Nana. God bless you. Excellent, Nana. Chakkaga cheppa. Very good. God bless you. నిన్న నువ్వు కూడా గేమ్ లో కనిపించలేదు నాకు కదా, లేవా? హీరో మిస్ అయిపోతే ఎలాగా? బాగుంది నాన్న, వెరీ గుడ్. వావ్, చాలా బాగా చేసావు, వండర్ఫుల్ నాన్న. మెమరీ చెప్తాను అక్క. కీర్తనలు 103. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గుర్రెలము. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఎక్సలెంట్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. జాయిస్ అండ్ జోష్న. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఓకే నాన్న, నో ప్రాబ్లం. ఓకే ఓకే, వెరీ గుడ్. వస్తా ఉండు ప్రతిరోజు, నీకు వీలైనప్పుడల్లా వస్తా ఉండు. ఓకేనా? ఎక్కడున్నావు, ఏ ఊర్లో ఉన్నావు నువ్వు? నెల్లూరులో అక్క. నెల్లూరు నానా. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు నానా. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చిస్తాను. హలో వరుణ్, బాగున్నావా? మమ్మీ బాగున్నారా? ప్రైస్ లార్డ్ నానా. చెప్పు మమ్మీ వయసు హోమ్ వర్క్ ఎంత చూపిస్తా?
అవునా మమ్మీ బాగున్నారా బాగున్నారక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా అర్హంత్ ఓకే బాగుందిరా అక్క రాసుకున్నా వెరీ గుడ్ మెమరీ వర్డ్స్ చెప్తానక్క ఆయన మనలను పుట్టించెను ఆయన మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము కీర్తనలు 103 ఓకే అర్హంత్ నువ్వేం చేస్తావు అంటే నేను కూర్చుంటప్పుడు నీ కెమెరాను వదిలిపెట్టేసి నీ నోట్బుక్ పట్టుకొని చూపిస్తూ చెప్తే చాలా అందంగా ఉంటావు నువ్వు. అంతేకాకుండా నీ వెనక ఉన్న కిటికీ దగ్గర కర్టెన్ కూడా ఉంది కదా, అది కూడా ఇట్లా క్లోజ్ చేసేస్తున్నావు అనుకో, ఎంత బాగుంటుందో, సూపర్ గా ఉంటావు నువ్వు. సరేనా, ఈసారి అలా చేద్దామా మరి? ఓకేనా, అలా చేద్దామా? చాలా చాలా బాగుంటాయి కదా. వెంటనే ఇది అయిపోయిన వెంటనే నువ్వు కర్టెన్ వేసేసుకో, అక్కడ నీ సెల్ అక్కడ పెట్టే, నీ చేతిలో నోట్బుక్ పెట్టుకొని చక్కగా చూపిస్తూ చెప్తే ఎంత బాగుంటావు. నువ్వు ఇలా కదిలిపోతా ఉంటే అయ్యో అనిపిస్తుంది కదా, షేకింగ్ రాకుండా. గాడ్ బ్లెస్ యు నానా. ఎక్సలెంట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. హలో ప్రవీణ అక్క. ఓకే, నీ క్లాసెస్ లో నువ్వు బిజీ అయిపోతే కూడా హోంవర్క్ చేసేస్తున్నావే. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. ఎక్సలెంట్ తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరున్నారు పిల్లలు? హోంవర్క్స్ వీడియోస్ ఆఫ్ ఏం చేయరు? జాషా, వెరీ గుడ్ అక్క, చాలా ఎర్లీగా కంప్లీట్ చేసాం, వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. మరి ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం. ఈరోజు తరుతరుగా హోంవర్క్ అయిపోయింది కదా, చాలా పని ఉంది ఈరోజు మనకి. నిన్న చక్కగా ఆడుకున్నాం కదా, మళ్ళీ ఆడుకుందామా? ఆడుకుందామా, ఇష్టం మీ అందరికి ఆటలు అంటే. అస్తమానం ఆడుకుంటే అప్పుడు మన హెడ్ హెచ్ఓడి వచ్చి మనల్ని ఇంకా మనకు ఒక టైం ఇచ్చారు పిల్లలు, అప్పుడు మనం ఆడుకోవాలి. సరే, ఈ రోజు కూడా ఆడుకుందాం. ఎలాగ ఆడుకుందామో నేను చెప్తాను పిల్లలు. కొత్త కొత్త ఆటలతో మన ముందుకు వెళ్ళిపోదాం. అయితే వెళ్లే ముందు చిన్న ప్రార్థన మనం చేస్తున్నాం, ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తే ఎవరి ప్లేస్ లో వాళ్ళని కూర్చోండి చక్కగా. ఇంకా మీ వర్క్ బుక్స్ పక్కన పెట్టండి, రెండు చేతులు జోడించండి, మోకరించగలిగే వాళ్ళు మోకరించండి. 1 2 3 సకల ఆశీర్వాదాలకు కారణభూతుల సర్వోన్నతుల మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములయ్య. పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మరి వాక్యాన్ని రాసుకొని చెప్పడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. కొంతమంది మొత్తం అధ్యాయం కూడా చెప్పగలిగారు ప్రభా. అందరిని బట్టి మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా చదివిన వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకొని మీ సన్నిధిలో ఇంకా అనేకమైన వాక్యాలు నేర్చుకుని తన అనేక మందికి చెప్పగలిగే కృపను దయచేయండి ప్రభా. మీరు మాకు ప్రతిరోజు నేర్పిస్తున్న ఈ యొక్క విధానాన్ని బట్టి మీకు వందనములు. ఇప్పుడు తను మేము ఇంకొక వాక్యాన్ని మేము నేర్చుకొని పోతుండగా మీరే మాతో మాట్లాడని మమ్మల్ని సరిచేయండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో ఏ ఆటంకం లేకుండా మీరు మాకు తోడుగా ఉండి మీ సిలువ చాటును మరుగుపరచుకొని మీరే వాడుకోమని అడుగుతున్నాను. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తుంది. మా కొరకు రానున్న యేసుక్రీస్తునామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, గాడ్ బ్లెస్ యు. అయితే ఈరోజు నేను మీకు ఎప్పుడో చెప్పేసి వదిలేసిన ఒక లెసన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలా? సరిగ్గా దేవుని యొక్క ఏర్పాటు కూడా ఇదే ఉంటుంది. మిన్యక్క కూడా భలే నేర్పించింది ఈరోజు పాట. చాలా థ్యాంక్ యూ మిన్యక్క. నేను మళ్ళీ మీతో ఆ పాట రిపీట్ చేయాలి అనుకున్నాను ఇందాక, అంతలో కట్ అయిపోయింది. సరే, మనకు టైం ఉంటే కనుక మళ్ళీ మాకు ఒకసారి నేర్పించాలి. సరేనా అక్క, మిన్ని అక్క? ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనకి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎవరు చెప్తారు అక్క? వాళ్ళని వాళ్ళని స్పాట్లైట్ చేయండి అక్క. వెరీ గుడ్ మేడం, 66 బుక్స్ కదా. వెరీ గుడ్. మరి బైబిల్లో 66 బుక్స్ లో లాస్ట్ బుక్ ఏంటి? నేను కెమెరా ఆఫ్ చేశాను, మీరు నా మాటల మీద వినండి, ఓకేనా? మరి 66 పుస్తకాల్లో ఆఖరి పుస్తకం ఏంటి చెప్పండి పిల్లలు. ఓకే, పిల్లలు అక్కడ
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్ ప్రకటన. ఓకే, అలాగే మరి 66 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం పేరేంటి? ఎంత బాగా చెప్పారా, ఆది కాండము. మరి అందులో ఎక్కువ అధ్యాయాలు కలిగిన పుస్తకము పేరేంటి? కీర్తనలు. కీర్తనలు అక్క. కీర్తనలు. ఓకే. పిల్లలు ఫోన్ లో హ్యాండ్ రైజ్ చేయకండి, ఇలా చూపించండి. ఓకేనా? అక్క మాట్లాడండి, అక్క ఒక్క నిమిషం కల్పన అక్క మాట్లాడండి. ఓకే, పిల్లలు పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి, ఎవరు ఎవరు చెప్తారు? బ్లెస్సింగ్ మోనా చెప్తారా? మీకు అయిపోయింది ఛాన్స్ కదా. 39 అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్, న్యూ టెస్టమెంట్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయి ప్రాణయ్? మీకు ఛాన్స్ లేదు ఇంకా. జాయిస్ చెప్తావా? మిస్సే చేస్తే చెప్పండి. 27 అక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మీరు ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? కొంతమందికి హ్యాండ్ రైజ్ చేయడం రాదు కాబట్టి మిగతా వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు. మీరు ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. జూమ్ లో హ్యాండ్ రైజ్ చేయొద్దు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మాకు హోస్టింగ్ చేస్తున్న టైంలో. ఓకే, అర్థమైందా మీకు? వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. మినీ అక్క కిందకి ఏ సాంగ్ చేసింది చెప్పండి. నిమ్మక్క అంటున్నారు కదా సాంగ్ బాగుంది అని, మళ్ళీ చేయిస్తాం టైం ఉంటే అని. ఎవరు చెప్తారు ఏ సాంగ్ చేయించారు? షార్ట్ టర్మ్ మెమరీ ఉందా, లాంగ్ టర్మ్ మెమరీ ఉందా చూద్దాం మీకు. ఎవరు చెప్తారు? సెలీనా చెప్పు. బర్డ్స్ గురించి, రెయిన్బో గురించి, ఫ్లవర్స్ గురించి. ఆ పాట ఎవరు పాడుతుంది? హమ్ చేయండి ఆ సాంగ్. ఎవరైనా హమ్ చేయగలరా? ఓకే, రూత్ ఎంజాయ్. రెయిన్బో గురించి, సృష్టికర్త బటర్ఫ్లై గురించి. ఆ సాంగ్ నాకు హమ్ చేసి ఎవరైనా వినిపించండి. హమ్ చేయండి. హమ్ చేయడం అంటే పాట పాడండి ఒకసారి ఎవరికైనా వస్తే. జ్యోతి. ఎస్ తల్లి. సృష్టిక్రమం, 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 సృష్టిక్రమం. అవని అక్క కాదా? కాదంట, ఆ పాట కాదు. మిన్నీ అక్క ఏ యాక్షన్ సాంగ్ చేసింది ఈరోజు? చే చే చే, ఈరోజు స్టార్టింగ్ లో చేసింది అప్పుడే మర్చిపోతే ఎలా పిల్లలు? నిశిత చెప్పు. అన్మ్యూట్. నాపై ప్రేమతో అక్క. నాపై ప్రేమతో. హమ్ చేయగలరా ట్యూన్? నాపై ప్రేమ. పనిష్మెంట్ అక్క, వాళ్ళు ఇందాక మిన్యాక ప్రయాసపడి పాట నేర్పిస్తే అది మర్చిపోయి ఏదో పాట చెప్పేసారు అక్క. మాకు షార్ట్ టర్మ్ మెమరీ కొన్ని సార్లు ఉంటది అక్క, సారీ అక్క. పాడాం కదా మేము లాస్ట్ లో. పనిష్మెంట్ ఇవ్వాలి కదా? ఇవ్వాలి. అవుతా ఇద్దాం ఇద్దాం, లాస్ట్ లో మళ్ళీ చేస్తారా అలే సాంగ్? చేద్దామా? ఓకే ఓకే. సరే పిల్లలు, ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను క్రియేషన్ కదా. మరి ఒకటో రోజు ఏం చేస్తారో, రెండవ రోజు ఏం చేస్తారో మనం చూద్దామా పిల్లలు. ఒకటి, మీరు ఇందాక ఒక పాప ఇందాక ఎవరు పాడే సృష్టిక్రమం పాట చాలా మనం నేర్పించిన పాట కదా. ఓకే పిల్లలు, ఒకటో రోజున వెలుగు పోయి ఏమొచ్చింది పిల్లలు? చీకటిని దూరపరిచారు కదా దేవుడు. ఓకే, ఒకటవ రోజున
వెలుగు. రెండవ రోజున పై జలాల్ని కింద జలాల్ని వేరుపరచారు కదా, పై జలాలకి ఆకాశము అని పేరు పెట్టారు. ఇవి సముద్ర అగాధ జలములు. మూడవ రోజున ఏముంది పిల్లలు? ఓకే, మూడవ రోజున ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. బాగున్నాయా మొక్కలు వృక్షాలు కనిపిస్తున్నాయా మీకు? ఓకే పిల్లలు. అయితే మరి నాలుగవ రోజు ఏముంది? నాలుగవ రోజున సూర్యచంద్ర నక్షత్రములు. ఓకే, సూర్యచంద్ర నక్షత్రములు. మరి ఐదవ రోజు? ఐదవ రోజు చేపలు, పక్షులు కనిపిస్తున్నాయా మీకు? చేపలు, పక్షులు ఆకాశంలో ఎగిరే పక్షులు సముద్రంలో ఉండే చేపలు. ఓకే, మరి ఆరవ రోజున జంతువులు, ఆదాములోనే హవ్వ. ఓకే, ఏడవ రోజున విశ్రాంతి దినం కదా. మనం ఆ రోజు ఏం చేయాలి పిల్లలు? ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మన ఆరాధన చేయాలా. ఇందులో నీవు ఉన్నావా? మరి ఈ పిల్లల్లో నీవు ఉన్నావా? ఎక్కడున్నావు చూడు, ఎంత అందంగా ఉన్నావు నువ్వు. ఇందులో ఏ డ్రెస్ తీసుకున్నావు నువ్వు? కలర్ఫుల్ గా కనిపిస్తున్నావా? ఓ అది నువ్వే కదా. మరి నువ్వు ప్రతిరోజు వాళ్ళ చర్చ్కి వెళ్తున్నావా? ఓకే, ఎందుకు వెళ్ళాలి? మనం మనం సృష్టించినది ఎవరు? మనము ఆయన ప్రజలము. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారు, మనం ఆయన ప్రజలము, మనం ఆయన మీకు గొర్రెలము కదా. కాబట్టి మన అందరం ఏం చేయాలా? మనం పుట్టించిన దేవాతి దేవునికి మనం వందనాలు చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని కూడా మనం మందిరానికి వెళ్ళి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ఓకే పిల్లలు, నేను ఇది ఈ రోజు ఎందుకు చెప్పాను అంటే, ఇది ఎప్పుడో చెప్పాను, కొంతమంది చూసారు కొంతమంది చూడలేదు కదా. అయితే మనకి మొట్టమొదటిగా ఆది కాండంలో రాయబడిన ఈ క్రియేషన్ సృష్టి క్రమాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవరు అడిగినా వెంటనే టక టకమని వెళ్తా మనం చెప్పగలగాలి కదా. కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు. అయితే ఈ రోజు మీకు ఒక క్రొత్త అంశాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఎంత మందికి ఇష్టంగా ఉందో, కష్టంగా ఉందో ఆయన ప్రయాసపడి మనం చేద్దాం పిల్లలు. మీ దగ్గర ఇంటిలో మమ్మీని అడగండి వెంటనే ఏం చేయాలంటే, ఒక గోధుమ పిండి కానీ, లేకపోతే ఒక మైదా పిండి కానీ, లేకపోతే మీ దగ్గర క్లే కానీ ఉంటే మీరు తీసుకురండి. సరేనా? చక్కగా మీరు వెళ్ళి మమ్మీని అడగండి పిల్లలు. మీ దగ్గర ఒక క్లే ఉంటే తెచ్చుకోండి. ఆడుకుంటారు కదా మీరు, బొమ్మలు చేస్తారు కదా, అలాంటి క్లే ఉంటే తీసుకురండి. అది లేని పక్షంలో అమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ కొంచెం తీసుకొని రండి పిల్లలు. సరేనా? ఇప్పుడే వెళ్ళండి, కొంచెం వాటర్ తెచ్చుకోండి, వెళ్ళండి పిల్లలు. నేను మీకు టైం ఇస్తున్నాను, వెళ్ళండి. ప్రజలకు వెళ్ళమని చెప్పు, పంపించు. వెళ్ళండి పిల్లలు, వెళ్ళండి. మైదా పిండి కిచెన్ లో ఉంటది, బాత్రూమ్ లో ఉండదు, చూసుకోండి. ఓకే, మమ్మీని అడగండి, ఇస్తారు. సన్నిహితం అవుతున్నావే, తాగు తాగండి, తాగు, తెచ్చుకోండి, పొండి. చార్ల్స్ మమ్మీ తెస్తున్నారా? థమ్స్ అప్ చూపి. ఓకే ఓకే ఓకే, అందరు కదులుతున్నారు. రూత్ ఎంజాయ్ ఏం తెచ్చుకున్నారు? గోధుమ పిండి అయినా పర్లే, మైదా పిండి అయినా పర్లే. వెరీ గుడ్ రిషిత, కొంచెం వాటర్ తెచ్చుకోండి. ఒకవేళ మీరు ముద్దగా దాన్ని కలపలేకపోతే చపాతీ లాగా, మరి పూరి పిండి లాగా మమ్మీని కలపమని సపోర్ట్ అడగండి. ఓకే రోహిణి, వెరీ గుడ్. ఇప్పుడు కలుపు కూడా మొదలు పెట్టుకోండి. కొంచెం నీళ్ళు చేయకపోతే మమ్మీని సపోర్ట్ అడగండి. చిన్న ముద్దగా చేయాలి, మనం పూరి పిండి చపాతీలు చేసుకుంటాం కదా, అలాగా. జాయిన్ లిల్లీ, తెచ్చుకోవట్లేదు మీరేమి? మమ్మీ తెస్తున్నారా? ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్. శ్యామన్ జర్మయ్య తెచ్చుకున్నారు? గోధుమ పిండి గానీ, క్లే గానీ, మైదా గానీ? వెరీ గుడ్. ఓకే ఆశిష అభిజ్ఞ, వెరీ గుడ్. అలంకృత ఆహ్లాదిత, ఓకే, కొంచెం నీళ్ళు పోసుకొని ముద్దగా చేసుకోండి, రైట్? ఓకే ఆశిష్, వెరీ గుడ్. ఏంటి ఆశిష్, డౌటా? అక్క కొంచెం క్లే చాలా అని అడుగుతున్నారు. కొంచెం చాలు, చాలంట. రెండు చపాతీలు పిండి అంత, రెండు చపాతీలు వచ్చే అంత. ఓకే, ఇంకా తెచ్చుకోలేదు.
స్టేసి వేగ రావాలి. రోహిణి కల్పిస్తా అప్పుడే ముద్దా. వాహ్ సూపర్. ఏంటి అంత తెల్లగా ఉండింది ఏంటి మైదా పిండది? చాలా లూజ్ ఉంది. జయంత్ అండ్ సోనిక కొంచెం దానికి పిండి కలపండి. జయంత్ అండ్ సోనిక లూజ్ అయిపోయింది చూడు, చేతికి అంటుకోకుండా ఉండాలి కొద్దిగా. అందుకే మమ్మీ సపోర్ట్ తీసుకోండి పిల్లలు. అమ్మ చపాతి పిండి కలిపేసేవు అని చెప్పండి క్లే లాగా, రైట్? అమ్మకి ఇచ్చేసింది రోహిణి, మంచి పని చేసావు, వెరీ గుడ్, నైస్ నిశిత. రవీణ నువ్వు క్లే తెచ్చుకున్నావా? ఆహా రెడీమేడ్, వా సూపర్, ఎక్సలెంట్. ఓకే మీ దగ్గర క్లే ఉంటే క్లే తెచ్చుకోండి. ఏ ఉంటే అది, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ. మమ్మీతో చపాతి ఇలా రెండు చపాతి పిండిలు ఎలా ఉంటే అలా కలుపుకోండి పిల్లలు, చపాతి తయారు చేసేలాగా. వెరీ గుడ్, కానీ చేతికి అంటుకోకుండా ఉండాలి ఆ పిండి. వెరీ గుడ్ నిషిత, నిషిత వెరీ గుడ్. రుతన్ చా చూపించండి మీరు అలా అంటుకోలేము పిండి, వెరీ గుడ్. అలా కలుపుకోండి పిల్లలు, వెరీ నైస్. జాషువా నీరు చూపి పిండి, సూపర్, వెరీ గుడ్. అంతే నీకు వచ్చింది పిండి కలపడం, వచ్చింది పిల్లలకి, ఎక్సలెంట్. మిస్ చేసి మీ పిండి చూపించండి, నైస్. అంతే అంతే మీకు కూడా వచ్చింది. అందరి చేతిలో ఉందా, రెడీయా మరి పిల్లలు అందరూ? ఓకేనా? ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, ఇంకా మేము తెచ్చుకోవాలి అంటే కొంచెం టైం ఇస్తాం. తెచ్చుకున్నారా మ్యాక్స్? స్టేసీ తెచ్చుకున్నావమ్మా? డిడ్ యు గెట్ సంథింగ్? మైదా పిండి కానీ తెస్తున్నారా? ఓకే 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 శ్యామ్, మీకు టైం కావాలా? ఇంకా చూపించండి అప్పుడు రెడీగా. If you are done, thumbs up chupichandi. Nice. Okay. Done. Okay. Max andaru ayipoyinatte akka. Okay. Na daggara kuda clay undi. Nen clay teesukunnanu. ఓకే మీ దగ్గర కూడా ఉంది కదా. అయితే సరే, ఒకటో రోజున ఏం చేస్తారు పిల్లలు? వెలుగు కదా. ఇప్పుడు మనం వెలుగు చేయాలంటే మీరు ఎలా చేస్తే బాగుంటది? వెలుగు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? సన్న వేస్తే చుట్టూ అటు ఇటు రేస్ వేస్తాం కదా పిల్లలు, అట్లా రేస్ వేద్దాం. ఇలా సన్నగా చేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఇట్లాగా అనండి, చూడండి ఇట్లాగా స్టిక్ లాగా సన్నగా వచ్చింది కదా, అలా చేయండి ఇంకొంచెం సన్నగా. సన్నగా చిన్న ముద్ద తీసుకొని ఇలా సన్నగా చేయండి, అది చూడండి ఎట్లా వచ్చింది. ఇంకా ఒక తాడు లాగా తయారు చేద్దాం చిన్న రో. ఓకే అది ఇప్పుడు నేను దాన్ని చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వెలుగు కదా ఒకటో రోజు. మీరు ఏమైనా ప్లాంక్ పెట్టుకోండి పిల్లలు, కింద ప్లాంక్ కానీ ఏదైనా క్లాత్ కానీ దాన్ని పెట్టుకోండి. అదిగో పిల్లలు కనిపించిందా? అంటే లైటింగ్ అనమాట ఇదంతా. పిల్లలు మీద అయిపోతే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఓకే మీరు పెట్టుకున్న ప్లేస్ లో సాఫ్ట్ గా ఉండేలాగా చూడండి. రూత్ ఎంజాయ్ కరెక్ట్ గా చూపిస్తున్నారు మీరు, వెరీ గుడ్. అందరూ రూత్ ఎంజాయ్ లాగా మీరు మీ కెమెరా సెట్ చేసుకుంటే బాగుంటది మేము చూడడానికి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకోళ్ళు ఎవరు కూడా సోనిక, వెరీ గుడ్. అలా ప్లేస్ చేసుకోండి పిల్లలు, సో దాట్ వి కెన్ సీ.
అందరం చూస్తాం. నైస్, వెరీ నైస్ అక్షయ. ఎస్, పిల్లలు చపాతీ ముద్ద చేసేటంత వరకు మమ్మీ సపోర్ట్ చేయాలా, అక్కడ నుంచి మీరే చేద్దాం, మనమే చేద్దాం, ఎవరి కాళ్ళే చేద్దాం. అక్కే ప్రజలకు అలాగే చేస్తున్నారా? ఎస్ అక్క, పిల్లలు అవసరం అసలు. అయిపోయింది కదా, ఒకటో రోజు అయిపోయింది కదా. ఈ పైన వన్, నెంబర్ వన్ అని పెడదాం. వన్ అని పెట్టండి పిల్లలు. ఓకే, సెకండ్ డేకి వెళ్దామా? సెకండ్ డే ఏం చేయాలా? మేఘాలు కదా సెకండ్ డే, ఆకాశము కాబట్టి మేఘాలు చేయండి. మరి ఎలా చేస్తారు? మీ మేఘాలు సూపర్. పిల్లలు చూసారా మేఘాలు? దగ్గర చూపించాలా? ఇంకొంచెం దగ్గరికి. మేఘాలకి షేప్ అంటే ఉండరు పిల్లలు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నెంబర్ టూ వేద్దామా? మరి టూ నెంబర్ కూడా వేసేయండి అక్కడ. బాగుంది ప్రజలక్క, స్లోగా పెట్టి బాయ్. పిల్లలు బాగుంది, యాక్టివిటీ నచ్చిందా మీకు? వెరీ గుడ్, చేయండి. పిల్లలు అక్క ఒక్క టూ మినిట్స్ టైం, ఒక వన్ మినిట్ అన్న. ఇంత లోపలికి అందరినీ స్పాట్ లైట్ చేస్తుంటే సెకండ్ అయిందో లేదో. రైట్, చెట్లు, వృక్షాలు, పువ్వులు అన్ని ఉన్నాయి కదా పిల్లలు, వేసేయండి. ఒక చెట్టు వేసేయండి. అయితే మళ్ళీ మీరు ఏం చేద్దాం ముందు? మళ్ళీ అలాగే అన్నిటికీ ఇదే పిల్లలు.
ఫస్ట్ ఓకే పిల్లలు సెట్ తయారు చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం చిన్న బాల్ తీసుకున్నాను చిన్న బాల్ తీసుకుని ఇట్లా ప్రెస్ చేశాను పిల్లలు నేను బాల్ తీసుకొని ఇలా ప్రెస్ చేశాను అంతే అలాంటి ఒక ఫైవ్ చేయండి దానికి ఒక పువ్వు కూడా పెడదాం ఓకే దానికి చేసే ముందు మీరు త్రీ సర్కిల్స్ చేయండి పిల్లలు చిన్న చిన్నవి అన్నమాట సర్కిల్స్ అంటే ఇట్లా ఇలా ప్రెస్ చేయండి వన్ పెట్టాను పిల్లలు దాని మీద మళ్ళీ చూసుకుందాం త్రీ సర్కిల్స్ పెట్టాను నేను ఇక్కడ ఒక ఫ్లవర్ తయారు చేద్దాం అర్థమైంది కదా మీకు అక్క Yes, అక్క అదిగో త్రీ సర్కిల్స్ ఉన్నాయి ఒకదాని మీద ఒకటి పెట్టాను నేను మూడు పూరీలు అనమాట ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి పిల్లలు ఇక్కడ నుంచి దీన్ని ఇలా రోల్ చేయండి పైనుంచి ఇలా 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 పేపర్ చుట్టినట్టుగా చుట్టండి పిల్లలు ఓకే ఇప్పుడు దీన్ని ఇలాగా పేపర్ చుట్టినట్టుగా రోల్ చేసాం కదా ఇప్పుడు దీని సెంటర్ లో నేను ఇలా కట్ చేస్తున్నాను అద్దెకొండి పిల్లలు ఫ్లవర్ కనిపించిందా ఇంకొంచెం కెమెరాకి ముందు ఇంకొంచెం దగ్గర రోజ్ ఫ్లవర్ ఇష్టం కదా మీ అందరికి
Okay. Yes, Akka. Okay. దానికి లీఫ్ కూడా పెడదామా, ఆకులు పెడదామా పిల్లలు? Just
చాలా బాగుంది.
వెరీ నైస్. నెక్స్ట్ హే రోహిణి చూపి బావ్ రోహిణి. నిమ్మకల్లి స్పాట్ లైట్. Thank you.
సృష్టిక్రమం ఓకే సెవెంత్ రే చేద్దామా అక్క సూపర్ Hey, Misty, Jessie,
సూపర్. కిందనే ఒక క్లాత్ వేసేసుకొని చేసేస్తున్నారు మీరు. వా 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 వా. ఇద్దరు రెండు రెండు అబ్బాబ్బా ఏమైనా క్రియేటివిటీ సూపర్. సృష్టి క్రమం Join Lily, super. Wow. 1, 2, 3, 4. Join Lily, very wow. good, very okay. good. In kya brenda ro roots and joy exhibition maybe. Srushti kraman. Wow. Super. Oh, pillalu. Excellent hero. Wow, Selina. Wow. Colorful. Wow. Oh. చూపించండి శ్యామ్ తీసుకొచ్చి తన శ్యామ్ చూపించండి సూపర్ నాన్న వావ్ మార్వెలస్ కీప్ గోయింగ్ వావ్ సూపర్ ఇంకెవరు ఉన్నారు చూపించండి గబ్బా గబ్బా చూపిస్తే మిమ్మల్ని అందరినీ స్పాట్ లైట్ చేస్తాం మేము అబ్బా జ్యోతి గ్రీష్మ చూపించండి ఇవన్నీ గ్రూప్ లో పిక్స్ పెట్టండి నాన్న ఈ రోజు చాలా 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 బాగుంది నాన్న ఎవరు చేశారు యానీ గ్రేస్ సూపర్ ఉంది నాన్న ఈ రోజు ఈ పిక్చర్స్ అన్ని కావాలి మాకు గ్రూప్స్ లో అవును అక్క అన్న చూస్తున్నారా ప్రజల అన్న అన్న ఓకే చేస్తాం పిల్లలు చేసేసిన వాళ్ళు మాట్లాడండి ఎట్లా అనిపించింది మీకు ఈరోజు యాక్టివిటీ నచ్చిందా చేస్తూ మాట్లాడండి చేసిన వాళ్ళు మాట్లాడండి సరేనా అంకుల్ అక్క బాగుంది అక్క బాగుందా నువ్వు చేసావు తల్లి గాడ్ బ్లెస్ యు నాన్న నువ్వు కూడా ట్రై చేయి సరే అక్క చాలమంకుల్ ఇస్ ఆన్ ద వే పిల్లలు హిస్ కమింగ్ హిస్ జాయినింగ్ సో ఓకే గాడ్ బ్లెస్ యు జాయిన్ లిల్లీ ఏది నాన్న మీరు మీరు చూపించండి మన ఇవ్వమా అన్న ప్రైస్ లాడ్ అన్న ప్రైస్ లాడ్ అన్న ఓకే జాయిన్ లిల్లీ సూపర్ ఉంది నాన్న చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ అన్న ప్రైస్ లాడ్ అన్న అమ్మ ప్రైస్ లాడ్ అమ్మ ఈ రోజు అద్భుతం చాలా చక్కగా చేస్తారు కలర్ఫుల్ గా పిల్లలు ఫిజికల్ గా కూడా ఇంత అద్భుతంగా చేయించలేమేమో వర్క్ షాప్ లో అయ్యో అబ్బా ఏం ఇస్తావు ఎంత కష్టపడిపోతుంది చెప్పాలి చాలా అద్భుతం అయితే ఈ వీడియో బాగా వైరల్ అవుతుందమ్మా చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది ఎందుకంటే సెలీనా దగ్గర ఆల్రెడీ ఉంది
క్లేస్ కలర్డ్ క్లేస్ ఉన్నాయి అప్పుడు బాగా చేసుకుంది మిగతాందరూ చపాతీ పిండమా మైదా పిండ అవునన్న పూరి మైదా గాని గోధుమ పిండి గాని తీసుకోండి అన్నానన్న ఎంతమ్మా ఒక ప్యాకేజీ లేదా రెండు చపాతీలు సరిపడా పిండి తీసుకోండి అని చెప్పాను అన్న అంతే అమ్మా ఇవంతా అయిపోయింది నూనెలో వేపుకొని తినవచ్చా చపాతీ అయితే గోధుమ పిండి అయితే తినొచ్చు అన్న మైదా పిండి కూడా తినొచ్చు మరి క్లే అయితే దాచుకోవాలంటే మన 150 మన 500 డేస్ సెలబ్రేషన్ లో చూపిద్దాం పిల్లలు అలా అలా అయితే అమ్మా చేసేటప్పుడు పంచదార ఏదో కొంచెం ముందే మిక్స్ చేసుకుంటే తినడానికి పనికి వస్తుంది కదా ఉప్పు లేదు అవునన్న ఉప్పు లేదు లేదు తీపి లేదు దాన్ని దృష్టి పెట్టుకోండి అవునన్న పిల్లలు బాగుంది చాలా చాలా బాగా చేశారు మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలాగే ఇవి డ్రై అయిపోతాయి చక్కగా అప్పుడు మీరు వాటిని అలా ప్యాక్ చేసుకుని ఉంచుకోండి 500 డేస్ సెలబ్రేషన్ లో మళ్ళీ మనం ఏం చేసిన యాక్టివిటీ అని చూపిద్దాం అప్పుడు సరేనా పిల్లలు అందరితే అయిపోయిందా ఒకసారి జోయల్ జాసన్ చాలా బాగుంది తాతగారు చూసారా మరి తాతగారు చూపించారా ఆయ్ వండర్ఫుల్ నాయనా ఎంత అద్భుతం చేశారు పిల్లలు మీ అందరిది అయిపోతే ఒక్కసారి కెమెరా ముందు తీస్తే మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం అది థంబ్నైల్ కింద అప్లోడ్ చేసుకుంటాం ఒక్కసారి మీ వర్క్ అంతా చూపించండి క్యామ్ అక్కడే ప్లేస్ చేయండి నిమ్మక్క మీది కూడా చూపిస్తే బాగుంటది అయ్యో సరే ఓకే అక్క నో ప్రాబ్లమ్స్ పిల్లలందరూ ఒక్కసారి 1 3 అనగానే అందరు వీడియోస్ ఆన్ చేసి అక్కడ ఏం పెట్టారో చూపించాలి ఒక్కసారి బెన్నెట్ రెడీయా ఓకే అక్కడ కనిపిస్తుందా ఆ వావ్ సూపర్ ఒక్కసారి మిమ్మల్ని ది స్పాట్ లైట్ చేస్తాము అని ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీయు అక్క కొంచెం పైకి పైకి పెట్టండి కొంచెం పైకి అక్క బోర్డ్ పైన పెట్టండి కెమెరాని కింద చెప్పిన పర్లేదు అక్క బోర్డ్ పైకి లైక్ ఓకే అని దిస్ ఇస్ రైట్ 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 స్మైలీ స్మైల్ ప్లీజ్ ఈ అన్న అన్న ఒకసారి కెమెరా కింద కెమెరా కింద yes thank you yes అన్న నిమ్మక్క మీది ఉంచండి ఉంచండి ఒక్క నిమిషం మీది పట్టుకోండి పిల్లలు ఒకసారి మీ అందరిది 1 ఓకే ఒక్క నిమిషం పిల్లలు కూడా రెడీ అవుతారు స్టేసీ సెట్ చేసుకుంటాను రైట్ ఎవరైతే కనిపిస్తున్నారో కెమెరాస్ ఆన్ చేసుకొని హైడ్ చేసే హైడ్ చేసే అన్న నాన్ వీడియో పార్టిసిపెంట్ ని హైడ్ చేసే నాన్ వీడియో కాదు మనమందని మనల్ని అంటే నిన్ను నన్ను ఎక్కడ పంపించేస్తున్నాను మన దగ్గర రావట్లేదు కదా నేను వీడియో ఆఫ్ చేసేస్తాను ఓకే రైట్ నేను కూడా ఆఫ్ చేసేస్తాను హైడ్ చేసే ఓకే ఇప్పుడు చూడు రైట్ నాన్న స్టేసి వీడియో కనబడుతుందా అక్క మీది ఇంకా చూపించవా అనేది నాది ఇంకా వస్తుందా ఇంకొక షాట్ ఒకసారి అలానే ఉండండి అందరూ రిషితా నీది కనిపించాలి పట్టుకో ఓ ప్రశాంతి అక్క మీరు కూడా చేశారా సూపర్ అసలు రైట్ వన్స్ అగైన్ 1 2 రైట్ సూపర్ వెరీ గుడ్ వా 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 పిల్లలు ఈ ఫోటోస్ అన్ని నా గ్రూప్ లో కావాలి పోస్ట్ చేయండి తీసే ముందు పోస్ట్ చేయండి ఆ తర్వాత తీసుకోండి రైట్ ఓకే అన్న వీడియో ఆన్ చేస్తున్నా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అన్న పిల్లలు ఇప్పుడు మీరు చెప్పండి మీరు చేశారు కదా మీకు ఎట్లా అనిపించింది ఈ రోజు ఎవరు చెప్తారు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీయా చెప్తా నన్ను వాళ్ళకి ఇస్తాం ఛాన్స్ ప్రవీణ అన్మ్యూట్ చేసుకో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు జ్యోతి
అక్క నేను ఇలా అయితే చేయడం ఫస్ట్ టైం అక్క, నాకు నాకు ఇంతవరకు ఇలా చేయాలన్న థాట్ ఎప్పుడు రాలేదు. ఎల్ఎబిఎన్ కేజీటి సండే స్కూల్ ద్వారా నేను ఇలా చేయగలిగాను. థ్యాంక్ యూ అక్క. చెప్తారా మీ ఫీడ్బ్యాక్? ఓ రూత్ ఎంజాయ్ చెప్పండి. అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ జాయ్, చెప్పు. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఇప్పుడు చూడు. మూత్ ఎలా పెట్టాడు అక్క? నేను చాలా సార్లు మమ్మీ చపాతి చేస్తుంటే తీసుకునేదాన్ని, పిచ్చి పిచ్చి బొమ్మలు చేసేదాన్ని. ఈ చేస్తే ఈ చేద్దాం అనే ఆలోచన రాలేదు అక్క నాకు. భలే ఉన్నాయి మీ అనిమల్స్, చాలా చాలా బాగున్నాయి. వెరీ గుడ్, చాలా బాగుంది. మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఇచ్చారు నీకు? ఓకే ఓకే, చాలా చాలా బాగుంది కదా. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. అయితే మరి టైం అయిపోతుంది కదా, ఆపుదామా? ప్రజల అన్ని ఒకసారి అలా చూపిస్తాం, ఒక్కొక్కటి స్పాట్లైట్ చేస్తాం. అన్నయ్య ఒకసారి అందరినీ స్పాట్లైట్ చేసేసి మమ్మీ ఇంకా చేసేస్తున్నారు. మమ్మీ బోర్డు వేరుగా ఉందా జాయిన్ ఇల్లి? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది భావని. వెరీ గుడ్ ప్రవీణ, వెరీ గుడ్, వెరీ గుడ్ నన్ని సోని, గాడ్ బ్లెస్ యూ. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. ఆశిష్ అభిజ్ఞ, మీ కెమెరా రెడీ పెట్టేసుకోండి, వచ్చినారు కాకుండా ముందే పెట్టేయండి. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఆరన్, బాగుంది బాగుంది నాన్న, ఆరన్ సూపర్ గా ఉంది. చాలా చాలా నీట్ గా ఉంది, వండర్ఫుల్. సూపర్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, వండర్ఫుల్. అక్షయ్, అభిషేక్, అజయ్, సూపర్ నాన్న. వెరీ గుడ్, సెవెన్ కి మధ్యలో అడ్డగేట్ అవసరం నాకు కట్టకండి. ఓకే, అడ్డగేట్ తీసేయండి, సెవెన్ లో ఉన్న అడ్డగేట్ తీసేయండి. ఓకే, వెరీ గుడ్, తీసేయండి. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే కింద బాబీ వల్ల చాలా బాగున్నాను, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మీద పెట్టుకుని ఫోటో తీనా నువ్వు ప్రణయ్, వెరీ గుడ్, వెరీ గుడ్, కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది. ఇంట్లో చూసిన వెరీ గుడ్, రూత్ ఎంజాయ్, ప్రశాంతి గారు ఎవరో చేశారన్నా చూడలా నేను. ప్రశాంతి ఎవరు ఇందాక అన్నారు మీరు కూడా చేశారా అని? అయ్యో మరి కనిపించలేదు నాకు. ప్రశాంతి అక్క ఒకసారి మీరు వీడియో ఆన్ చేసుకుంటే మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తాం. భలే చేశారు ప్రశాంతి అక్క కూడా. సరే పిల్లలు, అందరూ చాలా చాలా బాగా చేశారు.
మీరు ఎప్పుడు ఎవరు అడిగినా గానీ వెంటనే సృష్టి క్రమం ఏంటో మొత్తం చక్కగా చెప్పాలి నాన్న, సరేనా? చిన్న ప్రేయర్ చేసుకుని ముగించుకుందామా మరి. ఓకే, సర్వ సృష్టికి కారణభూతుడా, మీ యొక్క ఘనమైన నామనకు వందనములయ్యా. మరి సృష్టి అంతటిని కూడా నీ నోటి మాటతో కలుగజేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం కలుగజేసిన వాడా. మరి మమ్మల్ని అయితే ప్రభా మరి నీ యొక్క చేతులతో నిర్మించి మీ జీవమును మాలో ఉంచిన తండ్రి, నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఒక ప్రత్యేకమైన వారముగా మమ్మల్ని సృజించిన వాడా, నీకే వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ప్రభా మహిమ కలిగిన తండ్రి, నీకు వందనములు ఆశ్చర్య కార్యములు చేయవాడా తండ్రి, నీకు వందనములు స్థుతులు స్తోత్రములు. ఇప్పుడు చిన్నపిల్లలందరూ కూడా ఎంత చక్కగా నేర్చుకుని ఉన్నారు చేస్తున్నారు ప్రభా, వారి హస్తములు మీరు దీవించండి తండ్రి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు మెండుగా దయచేసి అడుగుతున్నాం. అన్నిటికీ వారు మర్చిపోకుండా ప్రభా తండ్రి తండ్రి మిమ్మల్ని స్తుతించగలిగే కృపను దయచేయండి ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు. జోషన్నాను బట్టి నీకు స్తోత్రం, శాలేమన్నాను బట్టి మీకు స్తోత్రం, మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనం. అన్న చేసిన ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబునిస్తున్నారు తండ్రి, అందరిని బట్టి నీకు వందనములు. బిడ్డలందరికీ అభిషేకం ఉంచినందుకు నీకు స్తోత్రములు. పేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మరలా మీరు రేపటి దినం కలుసుకుని పర్యంతం మీరు ఎక్కడికి మేము భద్రపరచబడొచ్చు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైన మా ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పర్లోక ప్రార్థన నిరంతరము Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhaatma devuni anyonya sahavasamu, shanti samadhanamu, prati biddaku vaari vaari kutumba sabhyulaku, Sunday school teachers ki vaari kutumbalaku, observers ki vaari kutumbalaku, resource persons ki vaari kutumbalaku, ee roju ఈ యాక్టివిటీలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి బిడ్డకు వారిని సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఆల్ ద బెస్ట్. చాలా అద్భుతంగా చేశారు. మరి మీరు చేస్తుంటే మాకే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, మేము కూడా కొత్త కొత్త చేయాలనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్ అమ్మా. నిర్మలమ్మ అద్భుతం, చాలా చక్కగా చేయించారు అమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. పిల్లలు అందరికీ మెమరీ.